ఇన్నాళ్ళు కాకినాడ జిల్లా వాసులను వణికించిన పెద్దపులి ఇప్పుడు అనకాపల్లి జిల్లాకు చేరుకుంది. వస్తూనే వేట మొదలుపెట్టింది. రెండు జిల్లాల బార్డర్లోని తడపర్తి అనే గ్రామంలో గేదెపై దాడి చేసింది. గేదె మృత్యువాత పడింది. అధికారులు పరిసర ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. మనకు పులి సంచారం జరిగింది. అక్కడ కూడా ఐడెంటిఫై చేసి పులి అని గుర్తించి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. మరలా ఈరోజు 29/6/2022 ఈ శ్రీరాంపురంలోని తంగిరిశెట్టి వెంకటరెడ్డి అనేటటువంటి అసామి తాలూకు యొక్క పొలంలో, అది జీడి తోటలు ఉన్నాయి, ఆ ప్రాంతంలోని బాబు నీ పేరు చెప్పు వెంకటరమణ అనేటువంటి వారు ఈరోజు 28/6/2022 కాదని 8 గంటల టైంలో దాన్ని టైగర్ కిల్ని కనుగొనడం జరిగింది. వెంటనే సదరు గ్రామస్తులు తెలియజేసిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. తనిఖీ చేయక టైగర్ కిల్ అని గుర్తించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే గతంలో ఈస్ట్ గోదావరి నుంచి ఆ కాకినాడ తుని ఆ ప్రాంతంలో సంచరించి వచ్చింది, అదే టీం కూడా ఇక్కడ వరకు సంచరించుకొని వచ్చారు. వారి సహకారంతోనే అది ఆ కిల్ దగ్గర అబ్జర్వేషన్ ట్రాప్ కెమెరాస్ పెట్టి అబ్జర్వేషన్ చేస్తాము. ఈరోజు రేపు దాని యొక్క మూమెంట్ని పరిశీలించి అది ఎటు ప్రయత్నిస్తున్నట్టు ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో అందరినీ కూడా అలర్ట్ చేసి ఎవరికి ఏ రకమైనటువంటి ప్రాణహాని జరగకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు పూర్తిగా ఈరోజు నుంచి రేపటి వరకు ఈ ట్రాప్ను జరిగి రేపు ఎక్కడైనా వేరే ప్రాంతంలో కిల్ జరిగినట్టయితే అది నెక్స్ట్ ఏ ప్రాంతానికి వెళ్తున్నటువంటి ఇది గ్రహించి ఆ ప్రాంతాల వాళ్ళని సురక్షితంగా, ముఖ్యంగా న్యాచురల్గా టైగర్ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో మళ్ళీ అదే ప్రాంతానికి ప్రయాణించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా మనం అలర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా వినవించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని పులి కనిపించినా సరే మరి ఎలాంటి ఇది డిస్టర్బెన్స్ చేయకుండా ఉండాలని కోరడం జరిగింది. ధైర్యంగా ఉండమని చెప్పడం జరుగుతుంది. ఎలాంటి ఇంతవరకు మనుషుల్ని ఎక్కడ కూడా హంట్ చేసేటటువంటి ఇది జరగలేదు కాబట్టి ఓన్లీ ఆవుల్ని క్యాటిల్ని వీటి మాత్రమే చేస్తుంది. ఇక్కడ కూడా గేదె దూడని హంట్ చేసింది. ఏదైతే గతంలో చేసినటువంటి సేమ్ ఏజ్ గ్రూపు 2-2.5 సంవత్సరాలు కలిగినటువంటి గ్రూపు వాటిని కొడుతుంది. అదే పరిస్థితి ఇక్కడ ఉంది. పాదముద్రలు కూడా మొరార్లెస్ సేమ్గా ఉంది కాబట్టి అదే పులి అని మేము నిర్ధారించుకుంటున్నాం. ఇది కూడా నెక్స్ట్ ఈ దగ్గర పరిసర ప్రాంతంలోని క్యాషు మ్యాంగో గార్డెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మరి కొద్ది రోజులు ఇక్కడ ఉండే అవకాశాలు కూడా ఉంది. బహుశా ఉంటే ఉండవచ్చును, లేదా అంటే నెక్స్ట్ తిరుగు ప్రయాణం ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడ నుంచి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది.